हाई फ्रेंड्स वेलकम टू माय चैनल मनम इंतो टेस्टी एंड क्रिस्पी उंडे पोटैटो नगेट्स एला चेयालो चूद्दामु। दीनिकी नेनु हाफ केजी पोटैटो तीसुकुन्नानु, बॉइल चेसी कोत्तिमीर कोंचेम पच्चिमिर्ची टू आनियन्स ब्रेड नी इला पाउडर चेसानु। इप्पुडु आ पोटैटो स्मैश चेसी अंदुलो कोंचेम जीलकर्र मैं स्मैशर यूज मेत्तगा चेसुकोंडि, कोंचेम धनिया पाउडर तगिनंत उप्पु वेसुकोंडि। नाकैते इवि चाला टेस्टीगा वच्चायि, मीरु कूडा इदे कन्सिस्टेंसीलो चेयंडि। इप्पुडु कोंचेम कारं, मीकु स्पैसी कावालंटे इंकोंचेम एक्कुव वेसुकोवच्चु, टू फाइनली चॉप्ड ऑनियन, कुछ कोत्तिमीर, इंदुलो इंका रेड चिल्ली फ्लेक्स वेसुकोवच्चु कानी नेनु अदि स्किप चेसानु। पच्चिमिर्ची वेसी चपाती मुद्दलागा चेयंडि। मीकु ओकवेळ अतुकुतुन्नट्लयिते कोंचेम ऑयल वेसी చేయండి ఈ విధంగా। ఇప్పుడు కొంచెం మైదా పిండి నిన్న 2 టు 3 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను। కొంచెం ఆయిల్ పట్టకుండా ఉండాలంటే కొంచెం మైదా పిండి ఎక్కువనే వేసుకొని మంచి చపాతీ ముద్ద వచ్చేలా చేసుకోండి। ఎందుకంటే నీరు లాగా ఉంటే ఆయిల్ అనేది బాగా పడుతుంది, సో అందుకోసమే ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలా చేసుకొని ఇప్పుడు నగ్గెట్ షేప్ లో చేసుకోండి। ఇది ఈ విధంగా ఇలా అంటూ చేసుకొని నాకు ఆల్మోస్ట్ ఒక 30 పీసెస్ దాకా అయ్యాయి హాఫ్ కేజీకి। అంటే నేనైతే ఫస్ట్ కొన్ని వరకే చేసి ఇప్పుడు ఆ నగ్గెట్స్ ని బ్రెడ్ క్రంచ్ మన దగ్గర పౌడర్ ఉందిగా అందులో డిప్ చేస్తూ ఒక ప్లేట్ లోకి తీసుకున్నాను। సో ఇలా మనం బ్రెడ్ క్రంచ్ లో ఇందులో మనం డిప్ చేయడం వల్ల మనకి చాలా క్రిస్పీ క్రిస్పీ వస్తాయి। నార్మల్ వాటికన్నా వీటికి చాలా డిఫరెన్స్ ఉంటది, మీరైతే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి। నా వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి, చూసారుగా ఈ విధంగా చేసుకున్నాను। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి హీట్ అయ్యాక ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి। లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి, ఎందుకంటే ఫుల్ హై ఫ్లేమ్లో ఉండడం వల్ల నగ్గెట్స్ అనేటి మాడిపోయి లోపల ఉడకదు। సో కొంచెం లో టు హై ఫ్లేమ్లో పెట్టేసి డీప్ ఫ్రై చేయండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే। ఇది కెచప్తో వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి, మీరు కూడా ట్రై చేయండి। ఇలా ప్లేట్లోకి వేసుకొని కావాలంటే టిష్యూ కూడా వేసుకోవచ్చు, ఆయిల్ తినని వాళ్ళకైతే టిష్యూ వేసుకొని కొంచెం ఆయిల్ అబ్జర్వ్ అవుతుంది కదా। సో ఇలా వేసుకొని ఆనియన్స్ తో సర్వ్, ఆనియన్స్ అండ్ కెచప్ తో సర్వ్ చేసుకోండి, అంతే। ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పొటాటో నగెట్స్ రెడీ। సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్।